హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్పీ ఈ వీడియోలో ట్వంటీ సిక్స్త్ నవంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర సో సెన్సెక్స్ కూడా మోర్ దెన్ ఎయిటీ ఎయిటీ థౌసండ్ క్రాస్ చేసింది ఎయిటీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ దాదాపుగా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ పాయింట్స్ పాజిటివ్ లో సెక్టోరియల్ గా చూస్తే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా మనకి ఈరోజు గ్రీన్ లోనే క్లోజ్ అయ్యాయి టాప్ లో ఉంది పిఎస్యు బ్యాంక్ పిఎస్యూ బ్యాంక్స్ సెక్టార్లో లో బాగా ర్యాలీ చూసాం ఫోర్ పర్సెంట్ పెరిగింది తర్వాత నిఫ్టీ బ్యాంక్ కూడా బాగా పెరిగింది థౌజండ్ సెవెంటీ టూ పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది టూ పర్సెంట్ అప్ అనుకోవచ్చు మనం సో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం తర్వాత పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సిపిఎస్సి ఇండెక్స్ కూడా బాగా పెరిగింది సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ఏవో చూద్దాము నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో ఓఎన్జిసి టాప్ లో ఉంది తర్వాత ఎల్ ఎన్టీ బిఈఎల్ బిపిసిఎల్ తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ అదానీపోర్ట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అపోలో హాస్పిటల్ విప్రో ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఐటీ స్టాక్స్ లో కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయినాయి ఈ రోజు మూడు ఐటీ స్టాక్స్ ఏ ఉన్నాయి నెగిటివ్ గా క్లోజ్ అయిన వాటిలో టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ హెచ్ఎల్ టెక్ ఈ మూడు కూడా మైనస్ లోనే క్లోజ్ అయ్యాయి తర్వాత బజాజ్ ఆటో చాలా రోజుల నుంచి బేరిష్ గానే కంటిన్యూ అవుతుంది అది ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మార్కెట్ అంతా పెరిగినా గానీ అది బేరిష్ గానే ఉంది దాంతో పాటు ఏషియన్ పెయింట్స్ బేరిష్ ఉంది రెడ్డి ల్యాబ్ హెచ్డిఎఫ్సి లైఫ్ సిైఫ్ స్టీల్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీకి మనం ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఇది నిఫ్టీ డైలీ క్యాండెస్టిక్ చార్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ వన్ మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ అక్కడే క్లోజ్ అయింది సో ఇప్పుడు లెవెల్స్ లో పెద్దగా మార్పు లేకపోయినా గానీ ఒకటి ఈ రోజు క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు హై అండ్ లో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ దాకా తీసుకోవాలి వన్స్ ఈ రోజు హై ని క్రాస్ చేస్తే మాత్రం ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ట్వంటీ త్రీ సెవెన్ థర్టీ ఆ రెండు లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఉంది దాని తర్వాత ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ జీరో ఇది మన కీ లెవెల్ కీ లెవెల్ కన్నా మనం పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది సో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ సప్లై లెవెల్ కి చాలా దగ్గరలో ఉంది ఫిఫ్టీ టు టూ నాట్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో ఈ రోజు హై వచ్చి ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ సో ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ టూ ఫైవ్ సెవెంటీ సప్లై జోన్ అది సో ఆ జోన్ లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు మోర్ ఓవర్ మనం మంత్లీ ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం ఒలటాయిల్ గా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు ఫిఫ్టీ టూ థౌజండ్ దాని తర్వాత ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లాగా ఉంటాయి ఫిఫ్టీ వన్ టూ ఎయిటీ మనకి మనం కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం ఇప్పుడు బయాడ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు ఇన్ కేస్ ఫిఫ్టీ టూ ఫైవ్ ఎయిటీ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ఫిఫ్టీ త్రీ థౌజండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చే ఎన్ఎండిసి ఎన్ఎండిసి ఇప్పుడు టూ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే ట్వంటీ సిక్స్ రూపీస్ ఎయిటీ పైసా ఇక్కడ ఒకటి మంత్లీ ప్యూఅర్ట్ లెవెల్ ఒకటి మనకి ప్రాబ్లంగా ఉంది కాకపోతే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడ త్రీ ఫోర్ డేస్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది ఈ రోజు కూడా హెవీ మూమెంటం లేదు కానీ బ్రేక్ చేసే అవకాశం ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ప్యూర్ట్ లెవెల్ ని టెస్ట్ చేసింది వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు దీంట్లో సో ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఒక ఫోర్ రూపీస్ లాస్ తోని ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని ఈ హైర్ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి మనం అరౌండ్ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ ఆర్ టూ ఫార్టీ వన్ ఇప్పుడు టూ ట్వంటీ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది టూ థర్టీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ మధ్యలో ఒక ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎన్ఎండిసి నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్ టైమ్ హైలో ఉంది ఎలా ఉందో చూద్దాం ఒకసారి టెక్నికల్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైలీ క్యాండీస్టిక్స్ డైలీ క్యాండి స్టిక్స్ ఇది సో ఇక్కడ మనకి ప్రీవియస్ గా ఏదైతే హై ఫామ్ అయిందో దాని దగ్గరకు వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది లాస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో కొంత ఫాల్ చూసాం అయితే ఒకటి ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సప్లై దగ్గర డోజీ ఉంది సో ఇప్పుడు మనం ఈ డోజీని ప్రాపర్ గా ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు సో ఎయిటీన్ హండ్రెడ్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు దీంట్లో సో ఒక చిన్న పుల్బ్యాక్ వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు మనకి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ వన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ సెవెన్ ఫైవ్ జీరో కన్నా కిందకి వస్తే మాత్రం మళ్ళీ వీక్లీ పివోట్ ఆర్ మంత్లీ పివోట్ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు వన్స్ ఎయిటీన్ హండ్రెడ్ క్రాస్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉండొచ్చు అనేది మనం ఎక్స్టెన్షన్ లెవెల్స్ ని బట్టి చూద్దాం ఇది ర్యాలీ తర్వాత ఒక డ్రాప్ ఎయిటీన్ ఫార్టీ వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ క్రాస్ చేసింది సెవెంటీన్ సెవెంటీ ని సో నెక్స్ట్ ఎయిటీన్ ఫార్టీ వరకు ప్రాబబిలిటీ ఉంది హైర్ లెవెల్ వెళ్ళడానికి అయితే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తేనే దీంట్లో లాభం ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇమీడియట్ ర్యాలీ ఉంటుంది వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇమీడియట్ గా మీకు చాలా తక్కువ టైంలోనే ఎయిటీన్ ఫార్టీ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఏదో ఇంట్రాడేట్ డిప్ వచ్చి అరౌండ్ ఈ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ సారీ సెవెంటీన్ సెవెంటీ లెవెల్కి వచ్చినా గానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ ఇంకొక బ్యాంకింగ్ స్టాక్ చూద్దాం ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ కూడా కొంచెం పాజిటివ్ మూమెంట్ మే కనపడుతుంది ప్యూర్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది థర్టీన్ హండ్రెడ్ దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది ఏదైనా ఒక చిన్న డిప్ ఇస్తే మేబీ ట్వెల్వ్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ రీటెస్ట్ ఆఫ్ మంత్లీ పి ఓట్ అనుకోవచ్చు మనం ఈ లెవెల్ ని మళ్ళీ రీటెస్ట్ చేస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు వీక్లీ పి కన్నా కింద మనం స్టాప్లాస్ పెట్టుకొని అరౌండ్ ట్వెల్వ్ సిక్స్టీ ఆ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి హైర్ లెవెల్లో ఈ ప్రీవియస్ స్వింగ్ హై మనకి రెసిస్టెన్స్ ఉండొచ్చు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఇక్కడ నుంచి థర్టీ రూపీస్ అప్సాయి సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఐసిఐసిఐ బ్యాంక్ లో కూడా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో